అండి హలో నా పేరు వర్ధిని మీరు కనుక నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ సో ఈరోజు వచ్చేసరికి నేను ఒక మంచి హెయిర్ ప్యాక్ చెప్పబోతున్నాను సో అలానే చిన్న చిన్న టిప్స్ తో చెప్పబోతున్నానండి సో నేనేంటంటే ఒక చిన్న స్కాల్ప్ ప్రాబ్లం అనేది ఫేస్ చేశాను నేను వీకేర్లో ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాను నేను బట్ నాకు అది ఏంటంటే టూ బాక్సెస్ యూజ్ చేసేసరికి కొంచెం రిజల్ట్ అనేది కనపడింది ఈ రోపు నాకు డెలివరీ అది అవ్వడం వల్ల నేనైతే అది స్టాప్ చేసేసాను సో మళ్ళీ యూజ్ చేయాలి సో ఇది వచ్చేసి డిఐవై ప్యాక్ అండి ఈ డిఐవై ప్యాక్ ఏంటంటే మనకి స్కాల్ప్ కి స్ట్రెంగ్తనింగ్ ఇచ్చి మెయిన్ సాఫ్ట్నెస్ చేస్తుందండి చూస్తున్నారు కదా నా హెయిర్ ఎంత సాఫ్ట్గా ఉందంటే నాది కర్లీ హెయిర్ ఫ్రీజీ హెయిర్ చాలా ఫ్రీజీ అన్నమాట టూ మచ్ ఫ్రీజీ హెయిర్ బట్ నేను ఇది వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఆర్ అలా ట్రై చేస్తూ ఉన్నాను బట్ నాకైతే రిజల్ట్ చాలా బాగా వచ్చింది సో అది నేను ఎలా మిక్స్ చేసుకోవాలో ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తాను ఒక్కటేంటంటే వితౌట్ హెయిర్ ప్యాక్ హెయిర్ వాష్ చేసేసుకున్న తర్వాత ఐ మీన్ ఏదైనా చిన్న క్లెన్జర్ మైల్డ్ క్లెన్జర్ వాడండి నేనైతే పతాంజలిది అలోవీరా క్లెన్జర్ ఉంటుందండి హెయిర్ క్లెన్జర్ అది యూజ్ చేస్తున్నాను ఏంటంటే అది క్లెన్జర్ టైప్ అనమాట ఎక్కువ షాంపూ బేస్డ్ కాదు సో ఎక్కువ క్లెన్జర్స్ యూజ్ చేసి ఎప్పుడైనా షాంపూ పెట్టుకోవాలి తప్ప ఆ క్లెన్జర్ ఏంటంటే మనకి హెయిర్ అంతా ఏదైనా డర్ట్ అది ఎక్కువ ఉన్నా డాండ్రఫ్ ఉన్నా మొత్తం క్లియర్ చేస్తుంది అనమాట అది సో ఇప్పుడు ప్యాక్ వచ్చేసరికి నేను ఎలా మిక్స్ చేసుకోవాలో చెప్తాను సో ఫస్ట్ అయితే అలోవీరా యాడ్ చేసుకోండి అలోవీరా మీ హెయిర్ లెంత్ని బట్టి అట్లనే షార్ట్ హెయిర్ లాంగ్ హెయిర్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ అనమాట సో ఆ లెంత్ బట్టి అలోవీరా జెల్ అనేది తీసుకోవాలి సో నేను ఇక్కడ ఒక చేతితో షూట్ చేస్తూ ఒక చేతితో మిక్స్ చేస్తున్నాను సో అందుకే అలా అవుతుంది పక్కన మా బాబు ఏమో అన్నీ లాగేస్తున్నాడు అన్నమాట సో ఇప్పుడు ఇందులోనే కొంచెం లెమన్ అనేది యాడ్ చేసుకోండి లెమన్ ఏంటంటే డాండ్రఫ్ ఉన్న అలాగే స్కాల్ప్ ఇచీనెస్ ఉన్న బాగా తగ్గిస్తుంది దాన్ని క్రీమీ టెక్స్చర్లోకి చేసేసుకోండి బా ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ ఆఫ్ హెయిర్ మాస్క్ అండి ఇది వావ్ వాళ్ళది ఆమ్లా హెయిర్ మాస్క్ సో ఇదైతే నేను వన్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం కొంచెం ప్రోడక్ట్ తక్కువ యూజ్ చేసినట్టు అవుతుంది కదా సో బాగా మిక్స్ చేసేసుకొని ఒక క్రీమీ టెక్స్చర్లో మిక్స్ చేసేసుకోండి సో చూస్తున్నారు కదా ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత అందులో కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసుకోండి ఐ మీన్ యాడ్ చేసుకోండి కోకోనట్ ఆయిల్ వల్ల ఏంటంటే ఫ్రిజీనెస్ తగ్గుతుంది అన్నమాట ఏ ప్యాక్లో అయినా మీరు కోకోనట్ ఆయిల్ అనేది మిక్స్ చేసుకోవచ్చు సో ఈ బ్రష్ అయితే చూస్తున్నారు కదా ఒకవైపు కోంబ్ ఉంది ఇంకోవైపు అప్లై చేసుకోవడానికి కూడా ఉంది బట్ అదంత వీలుగా లేదు ఉంది చూస్తున్నారు కదా నా హెయిర్ అంత ఫ్రీజీగా ఉందో సో కోంబ్ ఉంది కానీ అదంత వీలుగా లేదు కొంచెం కొంచెం అప్లై చేశాను బట్ హ్యాండ్తోనే చాలా ఈజీ అనిపించింది సో అందుకే హ్యాండ్తోనే మళ్ళీ అప్లై చేసేసుకుంటున్నాను మెయిన్ స్కాల్ప్కి మనం ఇలాంటి ప్యాక్స్ పెట్టలేం కదా అలోవీరా ఉన్నప్పుడైతే స్కాల్ప్కి పెట్టుకోవచ్చు కానీ కొంచెం మనం ఇందులో మాస్క్ అనేది యాడ్ చేసాం కదా సో కొంచెం కొంచెమే స్కాల్ప్కి అనేది నేను యాడ్ చేసుకున్నాను మొత్తం హెయిర్కి మొత్తం రూట్స్ నుంచి స్కాల్ప్ వరకు మొత్తం అన్నీ అప్లై చేసుకోండి అది కూడా మనకి ఒక సాఫ్ట్నెస్ రావాలన్నమాట మనం అప్లై చేసేసుకున్నాక హెయిర్ మనకి ఫ్రీజీ లేకుండా ఇలా దగ్గరికి రావాలి మనం జస్ట్ ఇలాగా చేతితో హ్యాండ్తో ఇలాగా పట్టుకునేసరికి దగ్గరికి రావాలి సో అప్పటిదాకా అప్లై చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అలోవీరా ఏంటంటే చాలా కూలింగ్గా ఉంటుంది అన్నమాట దానివల్ల హీట్ లేకుండా హెయిర్ అనేది లాస్ అవ్వకుండా ఉంటాము అలోవీరా యాడ్ చేసుకోవడం వల్ల కోకోనట్ ఆయిల్ వల్ల ఫ్రీజీనెస్ తగ్గుతుంది అలాగే లెమన్ వల్ల అందరికీ తెలిసిందే కదా లెమన్ చాలా యూజ్ అవుతుంది డాండ్రఫ్ ఉన్న స్కాల్ప్ ఇచ్చినెస్ ఉన్న స్కాల్ప్ ఇచ్చినెస్ ఉండి కొంచెం కొంచెం స్కాల్ప్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళు మాత్రం కంపల్సరీగా అయితే డాక్టర్ని మీట్ అవ్వాలండి ఎందుకంటే చిన్న ప్రాబ్లమే కదా అని మనం తక్కువ చూసుకోకూడదు స్కాల్ప్ ప్రాబ్లం అనేది చాలా పెద్ద సమస్య అది దానివల్ల హెయిర్ లాస్ అయిపోతాము దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ కూడా వస్తాయన్నమాట ఏది చిన్నదిగా మనం చూడకూడదండి అందులో చిన్నదిన్నా మనం ఫేస్ చేయాలి కదా సో అందుకని సో మొత్తం ఫ్రీగా టాంగిల్స్ లేకుండా కోమ్ చేసేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి షాంపూ కూడా క్లెన్జర్ షాంపూ అయితే ఇది చాలా బెటర్
ఎందుకంటే నార్మల్ షాంపూస్ అయితే ఖచ్చితంగా డైల్యూట్ చేసుకోవాలి. ఏ షాంపూ అయినా డైల్యూట్ చేయాలండి. డైల్యూట్ చేయకుండా డైరెక్ట్గా వాడేసామంటే మనం అది రఫ్ అయిపోతుంది అనమాట, హెయిర్ ఇంకా ఇంకా రఫ్ అయిపోతుంది. ఫ్రీజీనెస్ ఉన్న వాళ్ళకైతే ఇంకా రఫ్ అయిపోతుంది. షాంపూ బేస్డ్ వాడే వాళ్ళకి మాత్రం కంపల్సరీగా కొంచెం వాటర్ అనేది డైల్యూట్ చేసుకొని షాంపూ అనేది యూజ్ చేసుకోండి. మెయిన్ ఏంటంటే స్ప్లిట్ ఎండ్స్ అవి కట్ చేసుకుంటూ ఉండాలండి, లేదంటే ఇంకా అవి కంప్లీట్గా అలా పెరిగిపోతూనే ఉంటాయి. సో చాలామంది హెయిర్ కట్కి వెళ్తూ ఉంటారు కదా సలూన్కి, సో నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడో మా అమ్మగారు వాళ్ళ అక్క చేసేవారు అంతే. సో స్ప్లిట్ ఎండ్స్ ఎప్పుడు కట్ చేసుకుంటూ ఉంటే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అట్లనే హెయిర్కి ఎప్పుడు మనం మాయిశ్చరైజర్గా ఉండాలన్నమాట, అలాగే హైడ్రేట్ ఉండాలి. మెయిన్ హైడ్రేట్ అండి, హైడ్రేట్ లేకపోతే చాలా హెయిర్ లాస్ అవుతాం, అది మాత్రం గ్యారంటీగా చెప్పగలను నేను. సో అప్లై చేసేసుకున్నాను నేను. ఒకటి ఏంటంటే వితౌట్ హెయిర్ ప్యాక్ హెయిర్ వాష్ చేసేసుకున్న తర్వాత, ఐ మీన్ ఏదైనా చిన్న క్లెన్జర్ మైల్డ్ క్లెన్జర్ వాడండి. నేనైతే పతాంజలిది అలోవీరా క్లెన్జర్ ఉంటుందండి హెయిర్ క్లెన్జర్, అది యూజ్ చేస్తున్నాను. ఏంటంటే అది క్లెన్జర్ టైప్ అనమాట, ఎక్కువ షాంపూ బేస్డ్ కాదు. సో ఎక్కువ క్లెన్జర్స్ యూజ్ చేసి ఎప్పుడైనా షాంపూ పెట్టుకోవాలి తప్ప, ఆ క్లెన్జర్ ఏంటంటే మనకి హెయిర్ అంతా ఏదైనా డర్ట్ అది ఎక్కువ ఉన్నా డాండ్రఫ్ ఉన్నా మొత్తం క్లియర్ చేస్తుంది అనమాట అది. సో ఇప్పుడు ప్యాక్ వచ్చేసరికి నేను ఎలా మిక్స్ చేసుకోవాలో చెప్తాను. సో ఫస్ట్ ఎవరైనా షాంపూ చేసుకున్న తర్వాత కూడా ప్యాక్ అనేది వేసుకోవచ్చండి, ఎందుకంటే ఫస్ట్ మనం బిఫోర్ ఆయిల్ అప్లై చేసుకుని హాట్ ఆయిల్తో 1 అవర్ ఆగిన తర్వాత నెక్స్ట్ మనం హెడ్ బాత్ చేసేస్తాం కదా, హెడ్ బాత్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ అయితే చాలా బాగుంటుంది. హెడ్ బాత్ చేసుకునే ముందు కూడా వేసుకోవచ్చు, హెడ్ బాత్ వేసుకునే తర్వాత కూడా వేసుకోవచ్చు, చిన్న ఇంగ్రీడియంట్స్ తేడా వస్తాయి అంతే. సో హెడ్ బాత్కి ముందు అయితే నేను అప్లై చేసుకున్నది, సో కొంచెం అలోవెరా జెల్ అండి. అలోవెరా జెల్ ఫ్రెష్గా ఉంటే ఇంకా బెటరు. సో నాకైతే ఫ్రెష్ అలోవెరా జెల్ అవైలబుల్ లేదు, పైన ఉంది బట్ అది కొంచెం అక్కడక్కడ మచ్చలు మచ్చలుగా ఉంది. సో అందుకని నేను అది యూజ్ చేయలేదు. సో ఫస్ట్ కొంచెం అలోవెరా జెల్ తీసుకోండి. అలోవెరా జెల్లో కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుని దాన్ని బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం మన ప్యాక్స్ ఉంటాయి కదా, వావ్ ప్యాక్ ఒకటి నేను అయితే యూజ్ చేశాను, మాస్క్ అనమాట హెయిర్ మాస్క్, అందులో కొంచెం మిక్స్ చేసుకోండి. ఎందుకంటే హెయిర్ మాస్క్ కంప్లీట్గా హెయిర్కి కూడా పెట్టుకోవచ్చు, అలా పెట్టుకోవడం కన్నా ఇలా అయితే అలోవెరాలో మిక్స్ చేసుకుని పెట్టుకుంటే హెయిర్ అనేది ఇంకా సాఫ్ట్నెస్ వస్తుంది. సో నా హెయిర్ చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా షైనీగా అయిందంటే నిజంగా చెప్పలేను. సో ఏదైనా ఆర్భాటం కోసమే అండి, వీకెయిర్ కూడా ఓకే. మనకి ఏదైనా ఇంకా మెడికల్గా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా వీకెయిర్కి అయితే వెళ్ళాలండి. నార్మల్ మనకి ప్రాబ్లం అయితే మెయిన్ హెయిర్ గ్రోత్ ప్రాబ్లమ్స్ అన్నీ హార్మోనల్ డిఫరెన్సెస్ వల్లే వస్తాయండి. ప్రెగ్నెన్సీలో డైట్ సరిగా లేకపోయినా, డెలివరీ తర్వాత డైట్ సరిగా లేకపోయినా, డెలివరీ తర్వాత వాటర్ ఎక్కువ తీసుకోకపోయినా, ఎందుకంటే నేను ఇవన్నీ ఫేస్ చేశాను. సో ఇలా చెప్తున్నానని అనుకోవద్దు ఏమీ. అలాగే మనకి ఏదైనా అబార్షన్స్ అయినా, సో అలాగే ఏదైనా పిల్స్ వాడినా మనం, సో ఇవన్నిటి వల్ల కూడా హెయిర్ లాస్ అనేది ఉంటుందండి. ఎందుకంటే నాకు హెయిర్ ఇంత లెంత్ ఉండేది, బ్యాక్కి లెంత్ ఉండేది నాకు హెయిర్. సో నాకు ఈ స్టమక్ ప్రాబ్లమ్స్, ఐ మీన్ ఎక్కువ మెడిసిన్స్ వాడినా, అట్లాగే ఎక్కువ హైడ్రేట్గా లేకపోయినా హెయిర్ అనేది చాలా ఊడిపోతూ ఉంటుంది. సో నేను బిఫోర్ నా హెయిర్ ఆఫ్టర్ నా హెయిర్ నేను ఆల్రెడీ థంబ్నైల్ కింద పెట్టాను కదా, చూసారు కదా, అది నిజంగా ఒరిజినల్ అండి. వేరే వాళ్ళు పైన ఒక కలర్ హెయిర్, కింద ఒక కలర్ హెయిర్, వేరే వాళ్ళది పెడుతుంటారు, నేను అలా పెట్టలేదు, అది నా హెయిరే. ఎందుకంటే నా హెయిర్ ఎంత ఫ్రిజీనెస్ నాకు తెలుసు కాబట్టి ఆ చేంజ్ వచ్చేస్తున్నారు కదా, జస్ట్ ఇలా అంటే కూడా ఎంత. ఇంకా నేను హెయిర్ సీరమ్స్ కానీ ఏమీ అప్లై చేయలేదు. చేసుకున్న తర్వాత ఆ ప్యాక్ వల్లే నాకు వచ్చిన సాఫ్ట్నెస్ ఫ్రిజీనెస్ తగ్గి, సో స్ప్లిట్ ఎండ్స్ కూడా చూస్తున్నారు కదా, స్ప్లిట్ ఎండ్స్ కూడా నాకు తగ్గిపోతున్నాయి ఆ హెయిర్ ప్యాక్ యూజ్ చేయడం వల్ల. మినిమం ఒక 15-20 మినిట్స్ ఉంచుకుంటే చాలు, మనకి
స్కాల్ప్ అబ్జర్వ్ చేయాలన్నమాట. హీట్ అంతా అలోవెరా జెల్ వల్ల అలోవెరా కూల్ చేస్తుంది అన్నమాట. ప్యాక్ మన ఎవరికైనా హీట్ ఉన్నా హెడ్ హీట్ ఉన్నా కూడా హెయిర్ అనేది చాలా లాస్ అవుతూ ఉంటాము. సో మెయిన్ ఏంటంటే నాకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చాలా ఎక్కువైపోయిందండి. సో వాళ్ళు ఒక స్కాన్ తీశారు, ఐ మీన్ హెడ్ కూడా వీకెర్ వాళ్ళు ఫస్ట్ ఏంటంటే వాళ్ళు హెయిర్ వాల్యూమ్ ఎలా ఉంది, హెయిర్ లెంత్ ఎలా ఉంది, హెయిర్ అంటే అక్కడక్కడక్కడక్కడ హెయిర్ కొంచెం నాకు తక్కువ ఉంది స్కాల్ప్ మీద, చూడ్డానికి ఇలా కనపడుతుంది కానీ జస్ట్ ఇలా తీస్తే కలుచుకుంది అనమాట. ఒత్తు చాలా తక్కువైపోయింది నాకు, ఎందుకంటే ఎక్కువ ఈ మెడిసిన్స్ వల్ల ట్రీట్మెంట్స్ వల్ల నాకు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే కొంచెం నాకు 6 మంత్స్లో ఒకసారి అబౌట్ అయింది. ఆ అబౌట్ అప్పుడు ఏంటంటే వాళ్ళు రకరకాల పిల్స్ వాడారు, రకరకాలుగా ట్రీట్ చేశారు. సో దానివల్ల హెయిర్ లాస్ అయితే చాలా ఎక్కువైపోయింది నాకు. సో మెయిన్ ఏంటంటే కాస్టర్ ఆయిల్ యూజ్ చేసేదాన్ని. ఈ మాత్రం లెంత్ ఉందంటే నాకు ఇప్పుడు నేను యూజ్ చేసిందే రీజన్ అండి. కాస్టర్ ఆయిల్ ఎక్కువ యూజ్ చేసేదాన్ని, అలాగే కాస్టర్ ఆయిల్లో ఇంకా ఆయిల్స్ కూడా మిక్స్ చేసి దాన్ని కొంచెం డబుల్ బాయిలింగ్ మెథడ్లో హీట్ చేసుకుని స్కాల్ప్కి రాసుకోవడమే. అంతకు మించి వేరే సొల్యూషన్ అనేది లేదండి. ఎందుకంటే మీరు ఇది రాస్తే ఇంత పెరిగిపోతుంది, అది రాస్తే ఇంత పెరిగిపోతుంది అని ఉండదు. జస్ట్ మన హెయిర్ కేర్ తీసుకుంటూ, సో మన ఆల్మండ్స్ అవి ఎక్కువ తింటూ, డ్రై ఫ్రూట్స్ అవి ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, హెయిర్ లెంత్ వాల్యూమ్ అనేది ఫస్ట్ మనకి అది ఏదైనా కొంచెం జీన్స్ బేస్డ్ అనుకోండి, హెయిర్ మనం చెప్పలేము. ఎందుకంటే హెయిర్ జీన్స్ బేస్డ్ మీ కూడా హెయిర్ అనేది ఉంటుంది. ముందర మన తరాలు అనమాట, ఐ మీన్ మన అమ్మ వాళ్ళు మన అమ్మమ్మ వాళ్ళు, సో అట్లా అనమాట. సో నాకైతే వీకెర్లో చెప్పింది ఏంటంటే వాళ్ళు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్లే అన్నారు అంతే. సో వాళ్ళైతే ఏదో ట్రీట్మెంట్కి ఇచ్చారు, నేనైతే యూజ్ చేశాను, కొంచెం రిజల్ట్ అనేది కనపడింది, లేదు అని అనట్లేదు. సో ఎందుకంటే కొంచెం అది కాస్ట్ బేస్డ్ అనమాట, అందుకని నేను కొంచెం లైట్ తీసుకున్నాను. సెషన్స్ ఉంటాయి, సెషన్స్ వెళ్ళడానికి నాకు నెక్స్ట్ అది చూపించుకున్న 2-3 మంత్స్కే నాకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిందనమాట. సో అందుకని మెయిన్ ఏంటంటే ఎప్పుడు నేను ఓపెన్గా చెప్తున్నానండి, ప్రెగ్నెన్సీకి పోస్ట్పోన్ చేసుకోవడానికి పిల్స్ అనేది యూజ్ చేయొద్దండి, వేరే వేరే రకాలుగా ట్రై చేసుకోండి. ఐ మీన్ లూప్స్ ఉన్నాయి, ఇలా ఉన్నాయి కదా, సో అలా చేసుకోండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫేస్ చేశాను అనమాట, అలాంటి పిల్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఉండదనే చెప్తారు కానీ దానివల్ల చాలా లోపాలు ఉంటాయి. ఐ మీన్ నెక్స్ట్ మనకి ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయిపోయిన తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, అట్లానే పీసీఓడి ప్రాబ్లమ్స్ రావడం, అలాగే ఎక్కువ ఏంటంటే ఊబంగా అయిపోవడం అలాంటివి ఉంటాయి. సో ఈ వీడియో ఎవరైనా కంప్లీట్గా చూస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుస్తాయి, నేను చెప్పినవన్నీ వింటారు. సో నాకైతే ఎక్కువ ఇంకా ఏమీ అంత ఏంటంటే అంత ఓవర్గా నేనేమి ఇంకా ఎలివేట్ అయిపోయే అంత స్టామినా స్ట్రెంగ్త్ ఇంకా నాకేం లేదు. జస్ట్ ఓపెన్గా నేను షేర్ చేసుకోవాల్సింది అనుకుంది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మెయిన్ ప్యాక్ ఏంటంటే అలోవీరా అండ్ నిమ్మకాయ, అట్లనే కొంచెం కోకోనట్ ఆయిల్ కానీ కాస్టర్ ఆయిల్ కానీ యూజ్ చేయండి. సో ఆయిల్ అయితే ఆఫ్టర్ షాంపూ అప్లై చేయకండి, బిఫోర్ షాంపూ అప్లై చేసుకోండి. ఆఫ్టర్ షాంపూలో కొంచెం మాస్క్, హెయిర్ మాస్క్, అలోవెరా జెల్, నిమ్మకాయ ఈ మూడు యాడ్ చేసుకుని ట్రై చేయండి. సో నేనైతే ట్రై చేసిన వీడియో కూడా మీతో క్లిప్పింగ్లో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ బేస్డ్ మీద టాపిక్ మీద నేను చెప్పదలుచుకునేది అయితే చెప్పదలుచుకుంటున్నానండి, ఎందుకంటే మనకి బాగా బ్లడ్ సర్క్యులేషన్ ఇవ్వాలి, అప్పుడే మనకి హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. మనం బ్లడ్ సర్క్యులేషన్ లేనిది ఏమి చేయలేము. సో ఎక్కువ హాట్ ఆయిల్తో మసాజ్ చేసుకోవడం కానీ స్కాల్ప్ మసాజ్ అండి, మన హెడ్ మసాజ్ ఎలా చేయించుకుంటామో స్కాల్ప్ కూడా అలాగే మనం మసాజ్ అనేది చేయించుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు నా హెయిర్ అయితే ఇదిగోండి, చూసారు కదా వాల్యూము కొంచెం పెరిగిందనమాట. సో ఇలా చేయడం వల్ల నేను కొంచెం కేర్ తీసుకోవడం వల్లే పెరిగింది. సో నాకు ఈ మాత్రం లెంత్ ఉండేదండి, ఇప్పుడు ఇక్కడికి ఉంది కదా కొంచెం కిందకు ఉండదు అనమాట. సో ఆ లెంత్ అంతా పోయింది నాకు. నాకు జస్ట్ ఏంటంటే కొంతమందికి ఎక్కువ బ్లడ్ పోయినా హీట్కి హెయిర్ అనేది లాస్ అయిపోతారు. హెయిర్ లాస్ అవ్వడానికి మెయిన్ కారణం హైడ్రేట్ లేకపోవడం అండి, ఎక్కువ జ్యూసెస్ తీసుకోవడం, హైడ్రేట్ వాటర్ తాగడం, ఎక్కువ వాటర్ తాగడం, అట్లనే ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం,
హెయిర్ బాగా పెరగాలి అనుకునే వాళ్ళకి చెప్తున్నానండి. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నేను ఇప్పటికే అనుభవిస్తున్నాను, ఎందుకంటే నాకు ఇంకా ఇప్పటికే ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెయిర్ ప్రాబ్లమ్స్. స్కాల్ప్ కి మళ్ళీ వెళ్ళాలి నేను సెషన్స్, ఎందుకంటే కొంచెం మనీ బేస్డ్ కదా. సో అది అంతా చూసుకుని నెమ్మదిగా వెళ్దామని చెప్పి నేనైతే వెళ్ళట్లేదు. సో మధ్యలో వీడియో అనేది వస్తుంది, దాన్ని ఫార్వర్డ్ చేయకుండా చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సో ఒక 20 మినిట్స్ ఉంచుకొని హెయిర్ వాష్ అయితే చేసేసుకున్నానండి. చాలా రిజల్ట్స్ అనేది కనపడ్డాయి నాకు. అలాగే హెయిర్ ఫ్రిజీనెస్ తగ్గి కొంచెం సాఫ్ట్గా అయింది. మనం ఒకేసారికి మనకి రిజల్ట్స్ వచ్చేవండి, కంపల్సరీగా వీక్లో ట్వైస్ ఆర్ థ్రైస్, ఐ మీన్ డే బై డే చేసుకుంటూనే ఉండాలి మనం. అలానే హెయిర్ ప్యాక్స్ అప్లై చేసుకోమంటలేదు నేను. ఆయిల్ అప్లై చేసుకుని నచ్చిన వాళ్ళు నెక్స్ట్ డే హెడ్ బాత్ చేసేస్తే సరిపోతుంది కదా. సో మన హెయిర్కి ఎక్కువ ఏ ప్రోటీన్ ఇస్తామో అది అలానే ఎదుగుతూ ఉంటుంది. సో నాకైతే హెయిర్ ఇంతే అండి, ఇంతకు మించి ఎప్పుడు ఏమీ లెంత్ పెరగలేదు. అప్పటి నుంచి అట్లనే ఉంది, హెయిర్ లాస్ అయినప్పటి నుంచి. సో ఉన్నదైనా కాపాడుకోవాలి కదా. సో ఈరోజు వీడియో అయితే ఇది. ప్లీజ్ అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో హెయిర్ అయితే చాలా చేంజ్ కనబడింది.